ఓం నమః శివాయ. నమస్తే అండి అందరికీ కూడా. ఇవాల్టి వీడియోలో నేను ఈ శివరాత్రి పూజ చేసుకున్న తర్వాత పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి, శివయ్యకి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి, అసలు శివయ్య కూడా ఉద్వాసన ఆ మంత్రం ఏంటి, ఏ మంత్రం చెప్తూ స్వామివారిని కదిలించాలి, అలాగే ఆ పూజా వస్తువులన్నీ కూడా ఎప్పుడు సర్దుకోవచ్చు అనేది చెప్తానండి. ఎందుకనంటే ఈసారి మనకి శుక్రవారం వచ్చింది, మరి శుక్రవారం కదపచ్చా, ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళే చేయాలా, లేకపోతే దేవుడు పూజా మందిరంలో చేసుకున్న వాళ్ళు కూడా ఉద్వాసన చెప్పడం ఉంటుందా, ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నానండి. అలాగే పూజా విధానం కూడా షేర్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. అభిషేకాలు కూడా మనమే ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా నేను పూర్తిగా వీడియోలో అయితే పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మనం ఏంటంటే శివరాత్రి అనేది మార్చి 8వ తారీఖు శుక్రవారం కూడా చేసుకుంటున్నాం కదండి. అయితే ముఖ్యంగా అడుగుతుంది ఏంటంటే ఉదయం చేసుకోవాలా సాయంత్రం చేసుకోవాలా అనేది. ఉదయం చేసుకుంటే చేసుకోవచ్చు, మంచిది చాలా. అలాగే శివయ్యకి అర్ధరాత్రి లింగోద్భవ కాలం కాబట్టి 12 ఆ టైంలో కూడా చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, ఉపవాసం జాగరణ అక్కడ దీపం పెట్టుకొని. అలాగే ప్రదోషకాల సమయం అంటే సాయంత్రం 6 దాటిన తర్వాత కూడా శివయ్యకి ఆరాధిస్తే చాలా మంచిది. అందులో అక్కడి నుంచి కూడా మనకి 4 జాముల సమయం అనేది మొదలవుతుంది. ఆ 4 జాముల సమయాల్లో కూడా స్వామికి అభిషేకాలతో అలాగే మనం లింగాష్టకం బిల్వాష్టకం ఇవన్నీ చదువుకుంటూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటాం కదా. శివరాత్రికి ఈ విధంగా శుక్రవారం అంతా పూజ చేసుకుంటాం. మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా శుక్రవారం పూట ఉద్వాసం చెప్పొద్దండి. ఎందుకంటే మంగళ శుక్రవారాల్లో ఇంట్లో ఏదైనా నోములు వ్రతాలు చేసినప్పుడు మనం ఉద్వాసం అనేది మంగళ శుక్రవారాల్లో చెప్పము. అయితే ప్రత్యేకంగా పీఠము అభిషేక పీఠం పెట్టి అభిషేకాలతో అలా శివయ్యకి ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కాబట్టి నిత్య పూజ చేసుకునే వాళ్ళు కూడా మనం ఈ విధంగా పూజ అయితే శుక్రవారం పూట చేసుకుంటాం కనుక ఆ రోజు అనేది కదిలించొద్దు స్వామివారిని. అయితే ఎక్కువగా ఈ పూజ అనేది ఏంటంటే పీఠం పెట్టిన వాళ్ళు ఉద్వాసం చెప్పి తీయడం జరుగుతుంది. నిత్య పూజ అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు రోజు పూజ చేసుకుంటారు, వాళ్ళకి ప్రత్యేకంగా ఉద్వాసం చెప్పాల్సిన పని అయితే ఉండదు. రోజు అక్కడే శివయ్య ఉంటాడు, అక్కడే శివలింగం ఉంటుంది, రోజు పూజ చేసుకుంటారు, రోజు అభిషేకం చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పర్లేదు. ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసినా లేదా మేము రోజు పూజ చేయము ఇలా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పూజ చేస్తాము అంటే నిత్య పూజ చేసుకునే చోట చేసుకున్నా కూడా ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే పూజ చేస్తున్నాము, రోజు పూజ చేయమన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా ఉద్వాసం అయితే చెప్పాలి. ఎందుకంటే ఆ మూర్తి రూపం మన ఇంట్లో ఉంది అని అంటే తప్పనిసరిగా పూజ నైవేద్యం ఉంటూ ఉండాలి కాబట్టి అలా చేయలేని వాళ్ళు తప్పనిసరిగా ఉద్వాసం చెప్పాలి. అయితే మనము ఈసారి శుక్రవారం మార్చి శివరాత్రి 8వ తారీఖు చేసుకుంటున్నాం కాబట్టి శుక్రవారం ఉద్వాసం చెప్పము అని అనుకున్నాం కదా. అప్పుడు శుక్రవారం ఉదయం చేసినా సాయంత్రం మళ్ళీ పూజ చేయాలి, 2 పూట్ల కూడా పూజ, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో చేస్తే కనుక అప్పుడు కూడా పూజ, అక్కడ దీపం ఎలా వెలిగించుకోవాలి ఆ నియమాలు ఏంటి అనేది నేను చెప్పాను కదా, ఉపవాసం జాగరణ ఇవన్నీ కూడా పాటించే వాళ్ళైతే ఎవరు చేసుకున్నా సరే శనివారం ఉదయం కూడా మళ్ళీ మనం స్వామివారికి యథావిధిగా క్లుప్తంగా పూజ చేసుకోవాలి. అంటే మళ్ళీ ముందు రోజు పెట్టిన పువ్వులు కానీ ఏవైతే ఉన్నాయో స్వామివారి దగ్గర ముందు రోజు పెట్టిన నిర్మాల్యం ఏవైతే ఉందో అవన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని విగ్రహాల వరకు కదిలించకుండా అలానే ఉంచేసి ముందు రోజు పెట్టిన పువ్వులు కుందులు కానీ అవన్నీ ఏవి వాడకుండా అవి తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ 2 పూలైన కొత్తవి పెట్టి మీరు అప్పుడు మళ్ళీ పూజ చేసుకోవాలి. అంటే శివుని అష్టోత్తరం చదువుకునే సరిపోతుంది. మనం శివరాత్రి రోజు పూజ యథావిధిగా చేసుకొని ఉంటాం కాబట్టి క్లుప్తంగా పూజ అయితే చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది కూడా కుదరదు అనుకున్న వాళ్ళు మాత్రం దీపారతం చేసి బెల్లం ముక్కన నైవేద్యం పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ నేను స్క్రీన్ మీద మంత్రం ఇస్తున్నాను చూడండి. ఆ మంత్రం చెప్పుకుంటూ దీపారాధన ఉండగానే ఇక్కడ నేను మామూలు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేశాను చూడండి. అలా కానీ అఖండ దీపం పెట్టిన వాళ్ళైతే కనుక ఉద్వాసం చెప్పే వరకు అఖండ దీపం వెలుగుతూనే ఉండాలి. మీరు ఏం చేస్తారంటే పటాన్ని కానీ మీరు ఏదైతే పెట్టుకుని పూజ చేశారో, విగ్రహం పెట్టారా, పటం పెట్టారా, లేకపోతే శివలింగం పెట్టుకున్నారా, దేనికైతే పూజ చేశారో ఆ పటాన్ని కానీ శివలింగాన్ని కానీ శివుని విగ్రహాన్ని కానీ 3 సార్లు ఎత్తి కింద పెట్టి నేను స్క్రీన్ మీద వేసిన మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రాన్ని చదువుతూ కూడా 3 సార్లు ఎత్తి కింద పెట్టాలన్నమాట. అప్పుడు ఉద్వాసం చెప్పినట్టు అవుతుంది. ఆ మంత్రం తప్పనిసరిగా చెప్పి యథాస్థానం ప్రవేశయామి అని చెప్పి మనం శివయ్యకు ఉద్వాసం చెప్పాలి. ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళు, రెగ్యులర్గా పూజ చేయని వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఉద్వాసం చెప్పాలి. ఎందుకంటే ఒకసారి శివరాత్రి పూజ చేసుకున్నామనంటే మూర్తి రూపం మన ఇంట్లోనే ఉన్నట్టు కదా, పూజ లేకుండా నైవేద్యం లేకుండా దీపం పెట్టకుండా ఉంచకూడదు కాబట్టి ఉద్వాసం అయితే ఈ విధంగా చెప్పాలి. ఆ మంత్రం చెప్పుకుంటూ కూడా మనం 3 సార్లు ఎత్తి పెట్టాలన్నమాట. ఆ తర్వాత అఖండ దీపం అయితే అప్పటి వరకు ఉంటే చాలు, ఉద్వాసం చెప్పి ఉన్నంతవరకు ఎంతవరకు అయితే నూనె ఉందో అంతవరకు నూనె సరిపోతుంది, వెలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొండెక్కినా ఇంకా పర్లేదు. ఆ తర్వాత ఇక మీరు దీపారాధన మామూలు దీపారాధన కూడా ఎప్పుడైతే కొండెక్కుతుందో అది కొండెక్కిన తర్వాత ఇక మీరు అవన్నీ కూడా సర్దుకోవచ్చు. అఖండ దీపం కింద పెట్టిన బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది. దాన్ని పొంగల్గా కానీ అలా వండుకొని తినాలన్నమాట, పారేయకుండా వండుకొని తినాలి. కాబట్టి ఎక్కువగా ప్రసాదం కింద స్వీట్ కింద చేస్తే మంచిది కాబట్టి పొంగల్లాగా వండుకొని తినచ్చు, లేదా పులిహోర కూడా చేసుకొని తినచ్చు. అలాగే మనం వచ్చేసి అన్నపూర్ణాదేవిని పెట్టుకుని ఉంటే కనుక మీరు బియ్యంలో అన్నపూర్ణాదేవి కింద వేసిన బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా ఇలా ప్రసాదంగా, మరి ఇంత వండుకోలేం కదా అనుకున్నప్పుడు కొంత పులిహోరలాగా వండుకోవచ్చు, మనం వండుకునే అన్నంలా కూడా వండుకోవచ్చు. కాకపోతే వేస్ట్ చేయకుండా అంటే పడేయకుండా ఉండాలి కాబట్టి పూజ చేసుకున్నవి తప్పనిసరిగా తినేలా చూసుకోండి. ఒకేసారి వండుకోకపోతే ఈ బియ్యాన్ని కొంచెం పక్కగా పెట్టుకుని అంటే మీరు మారేడుకాయని పెట్టుకున్నా లేకపోతే ఇంకేదన్నా స్వామివారి విగ్రహాలు
విత్తనాలు పెట్టినా, బియ్యం వేసి, అటువంటి బియ్యాన్ని అంతటినీ కూడా ఒక పాత్రలో పోసి పెట్టుకొని మీరు రోజు ఏదైనా ప్రసాదాలు వండుతున్నప్పుడు వాడుకోవచ్చు, లేదా ఇంట్లో అయినా వాడుకోవచ్చు. కానీ పారేయకుండా మాత్రం ఉండాలి. ఇలా బియ్యాన్ని పోగు చేసుకుని ఒక చోట స్టోర్ చేసుకొని వండుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు అఖండ దీపానికి వెలిగిస్తాము బియ్యం పోస్తాము, లేదా కొబ్బరి దీపానికి బియ్యం పోస్తాము, ఒకేసారి అన్ని బియ్యం మనం వాడుకోలేము ఒకే రోజు అనుకున్నప్పుడు ఇలా ఒక స్టోర్ ఒక డబ్బాలో సపరేట్గా స్టోర్ చేసుకొని ఆ బియ్యాన్ని వరకు ఎప్పుడైనా వండుకోవచ్చు. ఇంకా మీరు అక్కడ పెట్టిన పూరి ఏవైనా కూడా మొత్తం ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా సర్దేసుకోవచ్చు అండి, ఎక్కడక్కడ సర్దేసుకోవచ్చు. అలాగే మారేడుకాయ కూడా పూజలో పెట్టున్నాం అనుకున్న బియ్యం దగ్గర ఆ బియ్యం కూడా ఇంతే చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఇంకా విగ్రహాలు ఇవన్నీ సర్దేసుకోవచ్చు అన్నమాట. చెప్పాలి అంటే శుక్రవారం అంతా పూజ చేస్తాం, శనివారం కూడా మనం ఈ పూజ చేసుకున్న తర్వాతే ఉద్వాసం చెప్పాలి. అయితే కొంతమంది చతుర్దశి గడియలు ఉన్నంత లోపల పూజలా చేసుకుంటారు కాబట్టి అప్పుడు చేసుకుని ఆ తర్వాత దీపారాధన కొండే కింద సర్దేసుకోవచ్చు. సో శుక్రవారం అయితే ఉద్వాసం చెప్పకండి, శనివారం మాత్రమే ఉద్వాసం చెప్పాలి. అయితే ఒకవేళ కొంచెం బియ్యం మీద స్వామివారి చిత్రపటం పెట్టినప్పుడు పసుపు కుంకాలు ఎక్కువ కలిసి అనుకోండి బియ్యంలో, అటువంటిప్పుడు ఈ బియ్యాన్ని ఇక్కడ పచ్చని చెట్టు మొదట్లో వేసేయండి. పక్షులకు వేయచ్చు, పచ్చని చెట్టు మొదట్లో కూడా వేయచ్చు అండి, ఎక్కువ పసుపు కుంక ఉన్న వాటితో. అయితే ఆ తర్వాత పెట్టిన పీఠం ఏదైతే ఉందో ఆ పీఠం మీద ఉన్న ముగ్గు అవన్నీ కూడా మనం ఎప్పుడు కూడా చీపీడితో ఊడవటం కానీ అస్సలు చేయొద్దు. ఒకసారి క్లాత్ అయితే ఇవన్నీ తుడుచుకోవాలి. అలాగే మారేడుకాయని పెట్టుకుని ఎవరైనా పూజ చేసిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు నేను శివలింగం లేని వాళ్ళు కూడా మారేడుకాయకి అభిషేకం చేసుకోమని చెప్పాను. రుద్రాక్షకు అభిషేకం చేసుకోవచ్చు, కాయిన్ పెట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు. ఇలా మారేడుకాయని పెట్టుకుంటే కనుక మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో కొన్ని రోజుల వరకు ఈ మారేడుకాయ నిల్వ ఉంటుంది. అటువంటప్పుడు డబ్బులు పెట్టే ప్రదేశంలో పెట్టండి. అది కొంచెం కాయ పాడవుతుంది అనుకున్నప్పుడు తీసేసి ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. ఒక శివలింగం రూపంలో అనుకుని పూజ చేసాం కాబట్టి కొన్ని రోజుల పాటు మనం డబ్బులు ధనం నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టుకోవచ్చు, అంటే బీర్వాల అటువంటి చోట్ల పెట్టుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఏదైతే పీఠం పెట్టి కానీ లేకపోతే ఎక్కడైతే ముగ్గులు వేసామో అవన్నీ కూడా ముందు క్లాత్ ఒక పేపర్ మీద తుడిపేసి ఆ తర్వాత మాత్రమే కడగండి. వీటి మీద చీపిరి పెట్టడం కానీ ఆ చీపిరితో తొడడం కానీ ఊడవడం కానీ అటువంటివి అస్సలు చేయొద్దు. ఇక్కడ ఒక క్లాత్లో ఒక పేపర్ మీద ఇదంతా బియ్యపిండితో వేసిన ముగ్గులు కాబట్టి వాటర్లో కరిగిపోతుంది. ఆ తర్వాత పచ్చని చెట్టు మొదట్లో ఆ వాటర్ పోసేయండి. లేదంటే కనుక మీరు డైరెక్ట్గా ఈ పొడి కానీ ఏవైతే పూలు కానీ ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో నీటిలో కలపమంటారు. మనకందరికీ చెరువులు లేకపోతే ఇలాంటివి బావులు కానీ రెడీగా ఉండవు కాబట్టి, అందుబాటులో ఉండవు కాబట్టి అటువంటి వాళ్ళందరూ ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. అలాగే పీఠం పెట్టే ప్రదేశంలో తప్పనిసరిగా ఈ విధంగా ముగ్గు వేసుకుంటాం కదా, ఆ ముగ్గు వేసిన చోట కూడా మీరు నీట్గా క్లాత్ తుడిచేసుకొని వీటన్నిటి ఒకసారి దగ్గరగా చేసుకొని ఎత్తిన తర్వాత మాత్రం వెట్ క్లాత్తో తుడుచుకోవడం అలా చేయండి. చీపిరితో మాత్రం ఈ ప్రదేశంలో కాస్త ఇవన్నీ ఒకసారి క్లీన్ చేసుకునే వరకు చీపిరి పెట్టకండి. ఎందుకంటే పూజ చేసిన ప్రదేశం దానికోసం, అంటే స్వామివారి ఆసనం కోసం వేసిన ముగ్గు కాబట్టి. ఇక ఆ తర్వాత వచ్చేసి కొబ్బరి దీపారాధన వెలిగిస్తాం స్వామివారికి. ఆ కొబ్బరి దీపారాధన చేసిన కొబ్బరి చెప్పు ఏదైతే ఉందో ఆ చెప్పని కూడా ఎక్కడైనా పచ్చని చెట్టు మొదట్లయితే వేసేయండి. అడుగున బియ్యం కూడా ఇంతకు నేను చెప్పినట్టు చేయొచ్చు. అయితే ఇక్కడ నాకు కొంచెం నూనె అనేది ఒలికింది, అలా పొరపాటున ఏదైనా నూనె ఒలికి ఇలా బియ్యం ఇదైతే కనుక మీరు ఏదైనా చెట్టు మొదట్లయితే వేసేయండి. అలాగే మీరు ప్రత్యేక పీఠం పెట్టలేదు, నిత్య పూజ చేసుకున్న చోట చేసుకున్నాము అంటే కనుక నార్మల్గా అంటే ఎటువంటి అఖండ దీపం కానీ ఉపవాసం జాగన లేకుండా సులువుగా ఎలా చేసుకోవాలో నేను వీడియో పెట్టాను. అలా చేసుకున్న వాళ్ళైనా సరే తప్పనిసరిగా ఉద్వాసం చెప్పాలి. నిత్య పూజ చేసుకునే వాళ్ళు కాదు, నిత్య పూజ చేసుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఉద్వాసం చెప్పరు. కానీ నిత్య పూజ చేసుకునే ప్రదేశంలో చేసుకున్నారు కానీ ఎప్పుడొకసారి మాత్రమే మేము పూజ చేస్తాము ప్రత్యేకమైన రోజులు అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఉద్వాసం చెప్పాలి. అలాగే పిండి దీపం అలా వెలిగించి ఉంటే కనుక ఆ పిండి దీపాన్ని కూడా పచ్చని చెట్టు మొదట్లేయండి, ఆవు ఉంటే పెట్టండి. ఇలా అయితే శివయ్యకు ఉద్వాసం చెప్పాలి. ఆ ఉద్వాసన మంత్రం కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చాను కదా, ఆ మంత్రాన్ని చెప్తూ కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి, ఉద్వాసన అనేది చెప్పాలి. రుద్రాక్ష పెట్టి పూజ చేస్తుంటే కనుక ఆ రుద్రాక్షను కూడా మళ్ళీ మీరు దాచుకోవచ్చు, ధనం నిల్వ ఉంచే ప్రదేశంలో పెట్టుకోవచ్చు, రోజు పూజ చేసుకునే చోట పెట్టుకోవచ్చు. మళ్ళీ శివయ్యకి ఎప్పుడైనా అభిషేకం చేయాలంటే రుద్రాక్షను పెట్టి చేసుకోవచ్చు, శివలింగం కూడా అలానే చేసుకోవచ్చు అండి. ఇది శివరాత్రికి ఉద్వాసం చెప్పే రోజు అనమాట, శనివారం మాత్రమే ఉద్వాసం చెప్పాలి, శుక్రవారం పీఠాన్ని కదిలించకూడదు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ ఆ ఉద్వాసన మంత్రం కానీ మీకు నచ్చుతుంది, ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.